वीडते बीआरएस प्रभुत्म तिरी एन कर्वा डेफिनेट एन कजल आशीर्वाद तो बीआरएस पार्टी मैं बल्कि विश्वसीस्म आ पद्धति प्रभुत्म एर्पड़ तरवा एर्पड़ आर ने मैं चपे हामील अमल कोई तेलारे अवता है कोई लखल दीया वाड़ी थ्री मंथ्स फोर मंथ्स फाइव मंथ्स टाइम पड़ती बट मत आर ने टाइम इप्ड मेमिस्ट हामील अमल की నేన్ మీ అందరికి తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రైతు బంధు తో పాటు రైతు బీమా పథకాన్ని తెచ్చినాం చాలా అప్రిషియేషన్ వస్తా ఉంది ఒక లక్ష పైకి కుటుంబాలు ఒక లక్షకు పైబడిన కుటుంబాలకు దినవారం వెళ్ళక ముందే 10 రోజుల లోపే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుకున్నాయి మేము చాలా సిస్టమేటిక్ చేశాం అందువల్ల అది క్రమం తప్పకుండా రైతులకు లక్ష పైబడి దాదాపు 5000 కోట్ల రూపాయల పైబడి మన రైతాంగానికి ఎవరైతే రైతు చనిపోయినాడో వాళ్ళకి రావడం జరిగింది నేను రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో గాని మా యొక్క మంత్రివర్గ సభ్యులు సహచరులు పర్యటించే సందర్భంలో గాని చాలా మంది మా దృష్టికి తెచ్చినారు సార్ మీరు రైతులకు తెచ్చినారు మాకేం కన్నీరు లేదు కానీ మేము రైతు కూలీలం ఉన్నాం తర్వాత ఎన్ఆర్ఈ చేసిలో పని చేసే కూలీలం ఉన్నాం ఇతరులం కూడా చాలా మంది ఉన్నాం అని చెప్పినారు కొన్ని ఆలోచించి కొన్ని క్యాబినెట్ నిర్ణయాలలో చేనేత కార్మికులకు బీమా తెచ్చినాం కొన్ని ప్రమాద సవశాత్తు ఉంటే గీత కార్మికులకు బీమా తెచ్చినాం ఇవన్నీ కూడా చేసినాం చేసినా కూడా ఇంకా కొంతమంది కొంత ఆశపడతా ఉన్నారు కాబట్టి ఒక కొత్త స్కీమ్ తేవాలని చెప్పి నిర్ణయించినాం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి 10 లక్షల కుటుంబాలు సుమారుగా ఉంటాయని అంచనా రాష్ట్రం ఏర్పడిన నాడు కుటుంబాల సంఖ్య 1 కోటి 3 లక్షలుగా మనకు నిర్ధారణ ఉంది ఆ తదనంతరం ఈ మధ్య కాలంలో ఇంకో 6-7 లక్షల కుటుంబాలు పెరిగినా దాదాపు 1-10 లక్షల కుటుంబాలు ఉంటాయి ఈ 1-10 లక్షల కుటుంబాలలో 93 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం బిపిఎల్ కార్డులు బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం తెల కార్డులు వాళ్ళందరూ కూడా బిపిఎల్ కింద పరిగణించబడతా ఉన్నారు ఆరోగ్యశ్రీ గావచ్చు మరోదాని గావచ్చు మరోదాని గావచ్చు దాని మనం క్రైటీరియా తీసుకుంటా ఉన్నాం ఇక వీరికి వారికి అనకుండా ఎవరైతే అర్హులైనటువంటి బిపిఎల్ అంటే తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు 93 లక్షల కుటుంబాలుగా ఉన్నాయి దాదాపు 90% పైచిలకు కుటుంబాలు ఉన్నాయి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏందంటే మేము రేపు కలిసిన తెల్లారి నుంచి ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దీనికి తగినటువంటి బడ్జెట్ కూడా ఎంత అవుద్ది అనేది అఫోర్డబుల్ అని నాన్ అఫోర్డబుల్ అని లెక్కలు తీయించినాం ఆర్థిక నిపుణులతో మాట్లాడినాం అంటే రాబోయే రోజులలో ఈ వృత్తి ఆ వృత్తి అనకుండా ఈ కులం ఆ కులం అనకుండా బిపిఎల్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు మేము మాట్లాడినాం ఈ బీమా కూడా ఏదో ఆల్తూఫాల్తూ కంపెనీలు కాదు ఎల్ఐసి ద్వారానే చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీని ద్వారా రెండు లాభాలు చేకూరుతాయి ఒకటి కేసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా ఈ స్కీమ్ పేరు ఆ విధంగా ఉంటుంది ఈ 93 లక్షల కుటుంబాలకు దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది ఈచ్ బీమా కోసం అంటే ఈచ్ కుటుంబానికి ఈ బీమా కట్టే కోసం సుమారు 3600 నుంచి 4000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అయినా ప్రభుత్వం వెనకాడకుండా దీన్ని తీసుకోవాలని చెప్పి పార్టీ పాలసీ ప్రభుత్వం అయితే పార్టీ మీకు డౌట్ ఉందా గవర్నమెంట్ వస్తేనే కదా మీరు చేసేది కాబట్టి గవర్నమెంట్ గ్యారెంటీగా వస్తుంది అందులో వి హావ్ నో ఐట్ ఆఫ్ డౌట్ వారికి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇది యాక్సిడెంట్ కాదు ఇప్పుడు రైతు బీమా తరహాలోనే ఉంటుంది ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ న్యాచురల్ డెత్ ఆల్సో డెత్ అంటేనే ఆటోమేటిక్గా 10 రోజుల్లోపు వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు చేరిపోతాయి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మొత్తం వివరాలు సేకరించి ఎల్ఐకి సమర్పించి కొన్ని నెలల టైం పడుతుంది మీ అందరికీ తెలిసా విషయం అండ్ ఇంటిగ్రిటీస్ డెఫినెట్గా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి ఒక 4-5 మాసాలలోపు ఈ పని అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం అంటే జూన్ ఆ ప్రాంతం నుంచి ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ రకంగా మంచి పాపులర్ స్కీమ్ ఇది ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించేది కాబట్టి
అన్ని కుటుంబాలకు ఒక రక్షణ కవచం ఉంటుంది కాబట్టి ఎల్ఐసి లాంటి సంస్థ ద్వారా అయితే పూర్తి ఈ కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో దీంతో పాటు రాష్ట్రంలో ఇంకో స్కీమ్ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేశాను ఎందుకంటే 3 కోట్ల పైచీలకు టన్నుల ధాన్యాన్ని పండించే తెలంగాణ ఇలా ఆకలి పోయింది తెలంగాణలో ఆకలి లేదు మనం హాస్టల్లలో పిల్లలకు సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం అంగన్వాడీ వాళ్ళకు కూడా ఇటీవల కాలంలోనే సన్న బియ్యం ప్రారంభం చేశాం ఇంత అన్నపూర్ణలాగా తయారైన రాష్ట్రం ఇంత పంటలు పండిస్తున్నటువంటి శ్రమజీవులైనటువంటి రాష్ట్రం మరి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన చేశాం దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది దీనికి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం వచ్చే ఏప్రిల్ మే నుంచి మొత్తం అన్ని కుటుంబాలకు కూడా మొత్తం రేషన్ కార్డు ఎంత మందికి అవుతుందో అంత మందికి ఇక దొడ్డు బియ్యం బాధ ఉండదు టోటల్గా ఈ స్కీమ్ పేరు అన్నపూర్ణ అని పెడతా ఉన్నాం తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యమే సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ పార్టీ మేనిఫెస్టో ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం గవర్నమెంట్లోకి రాగానే ఇమీడియట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను ఆసరా పెన్షన్స్ ఇంచుమించు ఇదే హాల్లో లేదా పక్క హాల్లో ఇదే భవనంలో నుంచి పుట్టినటువంటి నిర్ణయం ఇది అప్పుడు ఏకే గోయల్ గారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఉండేప్పుడు బీఆర్ఎస్ స్థానంలో మా పొలిట్ బ్యూరో సభ్యులు ఉండేవారు మేమందరం కూడా కూర్చున్నాం 70 రూపాయల పెన్షన్ చూసినాం 40 రూపాయల పెన్షన్ చూసినాం ఆ రోజు మేము మాట్లాడే సందర్భంలో 200 రూపాయల పెన్షన్ ఉండేది కడియంసిఆర్ గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉంటే దాదాపు 2.5 గంటల పాటు మేము ఈ పెన్షన్ స్కీమ్ మీద డిస్కస్ చేసినాం అసలు ఎందుకు ఇస్తాం పెన్షన్ మనం పెన్షన్ ఇవ్వడంలో పరమార్థం ఏదైనా ఉందా తమాషకి ఇస్తున్నామా డ్రామానా ఓట్ల కోసం ఇస్తున్నామా దీనికి ఏమైనా పర్పస్ ఉందా అని క్వాలిటేటివ్ డిస్కస్ చేసినాం చేస్తే అందరు కలిసి మాజీ ఐఏఎస్ అధికారులు సీనియర్ పార్టీ నాయకులు అందరు కలిపి చేల్చింది అని దాని అర్థం ఉండాలి సార్ అర్థం లేకుండా ఇవ్వకూడదు అట్లా ఇస్తేనే బాగుంటుందని చెప్పి చెప్పినారు మంచిదని చెప్పి మరి ఏందో చెప్పండి అంటే ఎందుకు ఇస్తాం అంటే విధివశాత్ అనుకోకుండా ఈరోజు చాలా బాగున్న వ్యక్తి ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక కాలు చేయిపోవచ్చు ఆయన విధివంచితుడు అయిపోతాడు అట్లాగే అనేక మంది అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యం దెబ్బతిని కూడా కొంతమంది చాలా చక్కగా స్టౌట్ ఉన్న వాళ్ళు కూడా ఒక 10 రోజులలో 15 రోజులలో వేరే రకమైన పరిస్థితి గురి కావచ్చు విధివంచితులు ఉండటం అనేది ప్రతి సమాజంలో నిరంతరాయంగా కొనసాగేటువంటి సందర్భం కొందరు పుట్టుకుడి వాళ్ళు ఉండవచ్చు కొందరు వికలాంగులు ఉండవచ్చు కొందరు మధ్యలో అనుకోకుండా దురవస్థలకు గురయ్యే వాళ్ళు ఉండవచ్చు అట్లాగే వృద్ధాప్యం వచ్చి పిల్లల ఆలనాపాలన లేని వాళ్ళు ఉండవచ్చు డిస్టిట్యూట్స్ అంటే భర్తలు చనిపోయిన స్త్రీలు ఉండవచ్చు కొంత డిజర్టెడ్ ఉమెన్ ఒంటరి మహిళలు ఉండవచ్చు కొంత రోగాల పాలై కిడ్నీ బీమారి లాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉండవచ్చు వాళ్ళను ఆదుకునే బాధ్యత సమాజదానిదే వాళ్ళు మన మధ్యలో పుట్టి అనుకోకుండా దురదృష్టవంతులు అయినారు కాబట్టి బలహీనపడ్డారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి మరి ఎట్లా ఆదుకోవాలా వాళ్ళకి ఏముండాలి కనీస గ్యారంటీ సమాజం ఏమి ఇవ్వాలా అని మేము ఆ రోజు మేధోమథనం చేసినాం చేస్తే ఏకే గోయల్ గారు వాళ్ళందరూ కలిసి చింతపండు ఇంత ఉప్పు ఇంత అంటే 2 పూటలు తినే పరిస్థితి ఉండాలంటే ఉప్పు ఇంత పప్పు ఇంత చింతపండు ఇంత అని లెక్కబెట్టి ఒక 675 రూపాయలు ఇస్తే సరిపోదు సార్ అని నాకు లెక్క అయిపోయినారు నేను చెప్పిన ఇంకెన్నో విషయాల్లో మనం ఎంతో లిబరల్గా ఇస్తాం ఈ పేదల విషయంలో అంత కోసేసేందుకు 1000 రూపాయలు పెట్టండి అని చెప్పి 1000 రూపాయలతో మేము ప్రారంభమైనాం మా స్కీమ్లు ఎవరు చూసినా కూడా ఓట్ల కోసం గత్తరబిత్తరపడో ఆరాటపడో చేసిన స్కీమ్లు ఉండవు మేము కళ్యాణ లక్ష్యం పెట్టినాడు 50,000 రూపాయలతో స్టార్ట్ చేసినాం తర్వాత పరిస్థితి పెంచుకొని 75,000 రూపాయలకు పోయినాం దాని తర్వాత 116 రూపాయలకు పోయినాం అట్లానే ఆసరా పెన్షన్ కూడా 10లు 100లలో ఉన్నటువంటి స్కీమ్ మొత్తం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనికి ఛాంపియనే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు క్రెడిట్ మాకు ఇవ్వాలి డెఫినెట్గా ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ 10లలో అండ్ 100లలో ఉన్నటువంటి స్కీమ్ను 1000స్లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం ఇండియాలో టీఆర్ఎస్ ప్రభుత్వమే 1000 రూపీస్తో స్టార్ట్ చేసినాం ఆర్థిక సంవత్సరం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో 2016 రూపీస్ చేసుకున్నాం అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్టట్లా పెరుగుతూ పోతే అట్లట్లా పెంచుకుంటూ పోయినాం ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరికీ పెరుగుతాయి జీతాలు పెరుగుతాయి పెన్షన్దారులకు పెరుగుతాయి మరొకరు పెరుగుతాయి వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి పాపం వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది
వాళ్ళు విధివంచితులు కాబట్టి డిస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎడల లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అంటే మేము సడన్గా నెక్స్ట్ డేనే 5,000 రూపాయలు ఇవ్వమండి అట్లా మోసం కూడా చేసినా మాకు అలవాట్లేదు ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను మేము మొదలుపెట్టింది మొట్టమొదటి 1,000 రూపీస్తో స్టార్ట్ చేశాం 2016 తెచ్చాం ఇట్స్ ఏ స్కీమ్ ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత 3,000 రూపాయలు చేస్తాం 2016 దాని 3,000 రూపాయలు చేస్తాం ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపాయలు తీసుకెళ్తాం ఇది స్కీమ్ యొక్క డీటెయిల్ ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడదు ఆర్థిక భారం వాళ్ళు కూడా పెరిగిన కొద్దికి సంవత్సరానికి ఇంత పెరుగుతుంది కాబట్టి అది క్రమేణా 5వ నిండే నాటికి 5,000 రూపీస్ తీసుకెళ్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్ని 2,000 రూపీస్తో పాటు మాతో పాటు స్టార్ట్ అయ్యారు చివరికి వచ్చేటప్పటికి ఇప్పటికీ 3,000 రూపీస్ తీసుకొచ్చినారు చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది అదే పద్ధతిలో ఇక్కడ మేము కూడా 3,000 రూపాయలు ఇమీడియట్గా చేస్తాం అంటే మరో 1,000 రూపాయలు పెరుగుతుంది అది క్రమంగా సంవత్సరానికి ఒక 500 పెరుగుతూ పోతుంది మిగిలిన 4 సంవత్సరాలలో అది 5,000 రూపాయలకు చేరుకుంటుంది ఆ విధంగా ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడే పరిస్థితి ఉండదు ఎట్లా ఎట్లా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను దివ్యాంగులకు ఈ మధ్యనే 4,016 రూపాయలకు మనం పెంచుకున్నాం తెలంగాణ అంతకుముందు 3,000 ఉండేది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని 4,000 రూపాయలు చేసుకున్నాం దాన్ని 6,000 రూపాయలకు తీసుకెళ్తాం వికలాంగుల పెన్షన్ కూడా 4,000 నుంచి మన దగ్గర 5,35,000 కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ 5,35,000 కుటుంబాలకు ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు 6,000 రూపాయలకు తీసుకెళ్తాం ఇమీడియట్గా సంవత్సరం అంటే మార్చ్ తర్వాత దాన్ని 5,000 రూపాయలకు చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఒక 300 రూపాయలు పెంచుకుంటూ దాన్ని కూడా క్రమంగా 6,000 రూపీస్ తీసుకెళ్తాం ఇది కూడా ఒక స్కీమ్ ఆ స్కీమ్లో భాగంగా అక్కడ తీసుకెళ్తాం అది నేను దివ్యాంగ సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను వాళ్ళు చక్కగా వాళ్ళు బ్రతుకుని వాళ్ళు బ్రతకవచ్చు అదేవిధంగా నేను మొదట్లో ఇచ్చినాడు చాలామందికి అనుమానం ఉండేది చాలామంది ఒక రకమైన పద్ధతిలో కామెంట్స్ కూడా చేసినారు కానీ వెరీ ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ అశోక్ గులాటీ గారు కావచ్చు లేదా యుఎన్ఓ కావచ్చు అద్భుతమైన ప్రశంసలు ఇచ్చినటువంటి పథకం ఎంత లేదన్నా ఎంత పారిశ్రామిక అభివృద్ధి జరిగినా ఇంకెన్ని అభివృద్ధులు జరిగినా వ్యవసాయ రంగం మీదనే 60 నుంచి 70% ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బ్రతుకుతూ ఉన్నారు పండేది ఫీల్డ్లో రైస్ అయినా దాన్ని మోసే హమాలీలు కావచ్చు మిల్లింగ్ చేసే మిల్లర్స్ కావచ్చు రైస్ మిల్లర్స్ కావచ్చు మధ్యలో మార్కెట్ ఉండేవాళ్ళు కావచ్చు బియ్యం అయిన తర్వాత ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఎన్నో లక్షలాది మందికి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగం ప్రాజెక్టులు చాలా చక్కగా కట్టుకొని బ్రహ్మాండంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించే స్థాయికి ఇది పోయింది కాబట్టి దీన్ని నిరంతరంగా కంటిన్యూ చేయాలని చెప్పి తెలంగాణ ఒక అన్నపూర్ణగా దేశానికి అన్నదాతగా తయారైంది కాబట్టి ఈ స్కీమ్ను ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ స్థిరీకరణ తెలంగాణలో మేము చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఆ స్థిరీకరణ యథావిధిగా కొనసాగుతూ మోడర్న్ అగ్రికల్చర్ టూల్స్ అవన్నీ కూడా ఇంకా సమకూర్చుకుంటూ ఇంకా ఉత్పాదకతను పెంచుకుంటూ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందాల్సిన అవసరం ఉంది దానికోసం ఏదైతే రైతు బంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కీమాటిక్గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది 2 పంటలకు కలిపి దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతూ ఉన్నాం ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12,000 రూపాయలు పెరుగుతుంది అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ 5th ఇయర్కి వెళ్ళేటప్పటికీ 16,000 రూపాయలు చేరుకుంటుంది అది ప్రభుత్వం మీద కూడా పెద్ద భారం ఒకటేసారి రాదు అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతు బీమా పథకాన్ని 12,000 నుంచి మొదలుపెట్టి రైతు బంధు పథకాన్ని 12,000 నుంచి మొదలుపెట్టి 16,000 వరకు తీసుకెళ్ళి ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ రంగం ఉన్నటువంటి రాష్ట్రంగా స్థిరీకరించబడిన వ్యవసాయ రంగం ఉన్నటువంటి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆ విధంగా అది కూడా అమలు చేయడం జరుగుతుందని నేను రైతాంగ సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక 3,000 రూపాయల వృత్తి గౌరవ వృత్తి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి
అంటే ఐటీ జిఎస్టీ కట్టే వాళ్ళు ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే దానికి మార్గదర్శకాలు అన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగా అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3000 రూపాయల గౌరవ భృతి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేరు స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. దీని తదనంతరం కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అడ్డగోలుగా అంతర్జాతీయంగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గిన గ్యాస్ ధరలు తగ్గిన ప్రజల మాట పెడిచేవని పెడుతూ అడ్డగోలుగా ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నాయి. దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వాటికి ఆ బాధ తప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది తెలంగాణలో కూడా మళ్ళీ పొయ్యిలకట్టెల పొయ్యిలు పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్లు మానేసి మళ్ళీ పొయ్యిలకట్టెలు తెచ్చుకొని గొట్టాలు బట్టి ఊదే పరిస్థితికి మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈ బాధ పోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని కింద కూడా అరువులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా దీనిలో జర్నలిస్ట్ సోదరులు కూడా వాళ్ళ ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజారంగంలో పనిచేస్తారు కాబట్టి వాళ్లకు అందరు అక్రెడిటేటెడ్ జర్నలిస్టులందరికీ 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇందులో అవుతుండ పట్టలేదా మీకు? భారం తగ్గుతుంది కదా, మీకే లాభం జరుగుతుంది. అట్లానే ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ఉంది. దాని కింద మేము వచ్చినప్పుడు 2014 2 lakh రూపీస్ వరకే ఉండేది, ఓన్లీ 2 lakh రూపాయల వరకు. దాన్ని మేము 5 lakh తీసుకెళ్ళినాం. ఆ తర్వాత 10 lakh చేసినాం ఆరోగ్యశ్రీ బీమా కింద. ఎందుకంటే దాని ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మేము అనుకున్నన్ని మెడికల్ కాలేజీలు సక్సెస్ఫుల్గా పెట్టగలిగినాం. అవన్నీ చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అయినాయి. సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతూ ఉంది. కాబట్టి ఇంత మంచి పటిష్టమైనటువంటి ఇన్ని హాస్పిటల్స్ ఇవన్నీ ఉండే తరుణంలో వరంగల్లో ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం అవుతూ ఉంది. అద్భుతంగా దాదాపు 20 floors ఇప్పటికే స్లాబ్ కూడా పడిపోయింది. ఇంకో రాబోయే 4-6 months బ్రహ్మాండంగా అది అందుబాటులోకి రాబోతూ ఉంది. హైదరాబాద్లో కూడా బ్రహ్మాండంగా 4 hospitals కట్టుకుంటా ఉన్నాం. అది కాకుండా నిమ్స్ కూడా కట్టుకుంటా ఉన్నాం. రాబోయే 1 year అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సో ఇంత పటిష్టమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ, ఈ ప్రతి జిల్లాకున్న మెడికల్ కాలేజీలో దాదాపు 500 beds లేదా అక్కడ హాస్పిటల్ని బట్టి 750 beds మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక హెల్త్ సేఫ్టీ నెట్ కూడా రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికోసం సమగ్రంగా పోవాలని ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని 15 lakh రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది అందరికి కూడా ఉపయోగపడుతుంది. ప్రజలకు ఆరోగ్యం, విద్య ఈ రెండే చాలా కాస్ట్లీ, చాలా వెరీ కాస్ట్లీ. కాబట్టి ఈ బాధ ఎవరు కూడా లేకుండా దీనిలో కూడా జర్నలిస్టులకు కొద్దిగా మన ఉద్యోగస్తులు పెట్టిన లాంటి స్కీమ్ కూడా పెట్టాలని ఆలోచన మాకుంది. కొంత మీ యాజమాన్యాలతో మాట్లాడి కంట్రిబ్యూషన్ చేసి హాస్పిటల్ కొత్త ఇమీడియట్గా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసే పద్ధతులు, డబ్బులు తర్వాత ప్రభుత్వం ఇస్తుంది. దీనికి ఒక మనం పెట్టింది ఏంటది, ఈహెచ్ఎస్ కింద పెట్టిన ట్రస్ట్ పెట్టినాం. దానికి చీఫ్ సెక్రటరీ గారిని అధ్యక్షులుగా పెట్టినాం. మన ప్రకాశ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కానీ మరొకరు ఆధ్వర్యంలో కానీ మీతో మాట్లాడి వీళ్ళకు కూడా ప్రత్యేకించి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ 15 lakh వరకు ఎటువంటి డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా తీసుకురావాలని ఆలోచించినాం. ప్రజలందరికీ కూడా జర్నలిస్టులతో పాటు 50 మందికి ఈ 15 lakh వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయం వస్తుంది. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని చెప్పి పార్టీ వాళ్ళు పేరు పెట్టినారు. ఆ రకంగా దాన్ని కూడా చేస్తాం. హౌసింగ్ స్కీమ్లో మేము వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిపినాం, మీ అందరికీ కూడా తెలుసు. దానిలో వచ్చినటువంటి అప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే 11 lakh నిరాశ్రయాలుగా ఉన్నారు. ఇల్లు లేకుండా గత హౌసింగ్ స్కీమ్లు అవి ఇవన్నీ పోను, వాళ్ళకి కట్టేస్తే సరిపోద్దని వచ్చింది. ప్రతి సంవత్సరం కొంత మేజర్ అయిన వాళ్ళు విడిపోతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా నిరంతరం కట్టేయాలని చెప్పినారు. ఇది ఒక రోజుతోనే అయిపోయే స్కీమ్ కాదు, నిరంతరం జరిగే స్కీమ్. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం ఒకటి. రెండవది ఈసారి విస్తృతంగా గృహలక్ష్మి అనే దాని కింద కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక 3000 ఇళ్ళ చొప్పున తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు మేము పెట్టుకున్న స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకేమో జాగాలన్నీ ప్రభుత్వమే సమకూర్చింది, ఫ్రీగా కట్టించి వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. అట్లానే గృహలక్ష్మి స్కీమ్ కింద ఎవరికైతే ఇళ్ళ జాగాలు ఉన్నాయో ఐసోలేటెడ్గా గ్రామంలో అక్కడక్కడ
వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో డెఫినెట్గా ఈ బాధ పోవాలి. హౌసింగ్ ఎవ్రీబడీ ఈజ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. ప్రతి వాళ్లకు గూడు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. కలిగిన వాళ్ళు ఇట్లా కట్టుకుంటారు, కలగని వాళ్ళకే కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని చెప్తామండి. హైదరాబాద్లో ఇంకా కూడా ఖాళీ స్థలాలు కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి పెట్టినాం. ఇప్పుడు కఠిన కాలనీలలో కూడా మళ్ళా అన్ని ఇల్లు కట్టేంత ఖాళీ ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటి మంచిడని చూసుకొని హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజులలో 100,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం నగరవాసులకు. అదేవిధంగా ఇండ్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీమును కొనసాగిస్తూనే ఇండ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. రాబోయే రోజులలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా ముందుకు తీసుకొని పోతాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ స్కూళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్ అంతా కూడా నీట్లో కానీ ఇతరత్ర కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సీట్లు మనకు వస్తూ ఉన్నాయి, చాలా లాభాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ దాన్ని చూసినటువంటి అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో, సోకాళ్ళ అగ్రవర్ణ కులాలు, వాళ్ళు మాకు కూడా కనీసం నియోజకవర్గానికి ఒకటి పెట్టండి అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా దాంట్లో కూడా పేదలు ఉన్నారు, మాకు కావాల్సిన అక్కడ ఉన్నదని చెప్పి తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా 119 గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి అట్లీస్ట్ ఒకటి చొప్పున ఈ అగ్రవర్ణ పేదల పిల్లలకు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రెసిడెన్షియల్ పాఠశాల విద్యా విధానం చాలా సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ విద్యా విధానాన్ని అదేవిధంగా మనం కొనసాగించాలని చెప్పి నిర్ణయం చేసినాం. దాని ఉద్దీపనలు అది ఇంకా బాగా పెంచడానికి ఎందుకంటే మేము మొట్టమొదటి హై స్కూల్ పెట్టినాం, తర్వాత జూనియర్ కాలేజీలుగా మొత్తం 1000కి 1000 కన్వర్ట్ చేసినాం, కొన్ని డిగ్రీ కళాశాలలు కాబోతూ ఉన్నాయి. ఎక్కడైతే చేసినామో అవి చాలా సూపర్ హిట్ నడుస్తూ ఉన్నాయి, మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులలో వెయిటింగ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, మైనార్టీల నుంచి బాగా డిమాండ్ ఉంది. ఆ జూనియర్ కాలేజీలు అన్నింటినీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కన్వర్ట్ చేయడం ఉంది, వాటన్నిటిని కూడా చూసి అదే పద్ధతిని ఇంకా మంచిగా కొనసాగించాలని చెప్పి ముందుకు వాళ్ళని చెప్పి నిర్ణయించుకున్నాం. మన దేశంలో సుమారు 46,00,000 మంది మహిళలు ఈ స్వశక్తి మహిళా గ్రూపులలో సభ్యులుగా చేరి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వారందరూ కూడా మంచి పద్ధతులలో వాళ్ళ రీపేమెంట్, వాళ్ళ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు పావలా వడ్డీకి, అది ప్రభుత్వం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తూ ఉంది. వెరీ సక్సెస్ఫుల్, 99.9% లోన్ రీపేమెంట్ ఉంది. వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్ గ్రూప్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళందరూ ఒక డిమాండ్ ఏముందంటే మాకు తప్పకుండా సొంత భవనాలు కావాలి, ఇంకా మా కార్యకలాపాలు పెంచుతామని చెప్పినారు. అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో ఇప్పటివరకు కొంతమంది ఎమ్మెల్యేలు కట్టించారు, కొంతమంది మినిస్టర్లు కట్టించారు, కొంతమంది గౌరవ పార్లమెంట్ సభ్యులు కట్టించారు, చాలా వరకు వచ్చినాయి. మిగిలినవి ఎవరికైతే ఈ మహిళా స్వశక్తి గ్రూపులకు ఎక్కడికైనా బిల్డింగ్లు లేకుండా ఉన్నాయో వాళ్ళకు పటిష్టమైనటువంటి బిల్డింగ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్లో కట్టేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ హామీని కూడా మేము ప్రజలకు ఇస్తూ ఉన్నాం. అనాథలైన పిల్లల కోసం ఒక పాలసీ ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆర్ఫన్ పాలసీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ వచ్చే టర్మ్ నుంచి వచ్చే ఎన్నికల తర్వాత దానికి ఆల్రెడీ కొంత స్పీడ్ వర్క్ అంతా జరిగింది, అధికారులను ఆదేశిస్తే దాన్ని ఇంకా కొనసాగించి పటిష్టమైన పద్ధతిలో వాళ్ళని స్టేట్ చిల్డ్రన్గా తీసుకోవాలి, వాళ్ళకి ఏ కులంలో పెట్టాలి ఏం పెట్టాలి అంత నిర్ణయం జరిగి ఉన్నది. దాన్ని ఆర్ఫన్ పాలసీని కూడా చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ రకరకాల ప్రజలకు ఇచ్చి ఉన్నారు, గత చాలా సంవత్సరాలకు ఇస్తూ ఉన్నారు. ఈ అసైన్ ల్యాండ్స్ ఎంతవరకు ఉండాలి, వాళ్ళకు సంపూర్ణ మరి రైట్స్ ఎప్పుడు ఇవ్వాలి, అదే ఒక పట్టాదారు అయితే అతను అమ్ముకునే అవకాశం ఉంది అతనికి. ఇలా కోట్ల రూపాయలు ల్యాండ్ వాల్యూ పెరిగింది, కొన్ని చోట్ల రాళ్ళు గుట్టలను చోట కూడా కోట్ల రూపాయల డిమాండ్ ఉంది. అట్లాంటిది అమ్ముకుంటే మరో చోట ప్రైవేట్ వ్యక్తి అయితే 10 ఎకరాలు కొనుక్కుంటూ ఉన్నాడు, కానీ వీళ్ళకి ఆ సదుపాయం లేదు, ఒక బాండెడ్గా తయారైపోయింది. అది రిలీవ్ చేయండి అని చెప్పి దళిత సోదరులందరూ కూడా చాలా సందర్భాల్లో నన్ను కోరుతూ ఉన్నారు. గత శాసనసభ సమావేశాల కూడా నేను చెప్పినాను, ఈ అసైన్ ల్యాండ్స్ మీద కూడా మొత్తం దళిత ప్రజాప్రతినిధులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ పిలిచి సమావేశపరిచి మాట్లాడి ఒక పాలసీ రూపొందించి అసైన్ ల్యాండ్స్ మీద కూడా ఉన్నటువంటి ఆంక్షలు ఎత్తివేసి మామూలు పట్టదారులాగా వాళ్ళకు కూడా హక్కులు కల్పించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని నేను ఈ ఎన్నికల హామీ ఇస్తూ ఉన్నాను. దీని తదనంతరం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు
ఒక పెద్ద సంఘర్షణ వైఖరి ఉంది. దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు వగైరా జరుగుతూ ఉన్నాయి. కంపల్సరీ పెన్షన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇటీవల వాళ్ళు నాకు కూడా కలిశారు. కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిపిఎస్ టు ఓపీఎస్ మళ్ళీ మార్చాలి, మాకు కూడా కొంచెం జీవన భద్రత ఉంటుంది రిటైర్ అయిన తర్వాత అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాని సాధ్యాసాధ్యాలు మంచి చెడ్డలు పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి, ఎందుకంటే రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేశారు తూతు మంత్రంగా, ఎన్నికల వాగ్దానం చేసింది కాబట్టి చేసినారు. చేస్తే అది ఏమైపోయిందంటే బూమరాంగ్ అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటా ఉంది, ఆ ఫండ్ వాళ్ళు ఇవ్వటం లేదు. అది పెద్ద పీటముడిలాగా మల్టీ నాట్లాగా తయారై కూర్చుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, ఆచరణాత్మకమైన విధానం ఏమవలంబిస్తే బాగుంటుంది అని సాధ్యాసాధ్యాలు స్టడీ చేయడానికి ఒక ఉన్నతాధికారుల కమిటీ నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ రకంగా ఈ ఓపీఎస్ డిమాండ్ మీద కూడా ఒక కమిటీ నిర్ణయం చేసి వాళ్లకు సరైన పద్ధతిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరితో కూడా మనం ఏంటంటే ఇది అవసరం లేదు, ఇప్పుడున్న పాలసీ బాగుంది అదే పద్ధతిలో పోతాము. సో ఆ రకంగా దీని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉండవు ఈరోజు. కారణమైన ఇట్ ఇస్ ఓన్లీ మేనిఫెస్టో డిక్లరేషన్, కానీ దీని క్వశ్చన్లకు మీమాంసలకు దాకా ఉండదు. నో క్వశ్చన్ మిస్టర్ రాహుల్, సారీ. టుమారో ఆన్వర్డ్స్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్.